ఒక దిశ ఒక ఆయాస ఒక సుగాలి ప్రీతి ఈ కేసులన్నీ చూసినప్పుడు ఈ ఆడపిల్లలపై మానవ మృగాలు మూకొమ్ముడగా పడి మానభంగం చేసినప్పుడు సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అలాంటి మానవ మృగాలు మన పక్కనే సంచరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆ మృగాలు ఎక్కడ ఉంటాయో ఎక్కడో అడవల్లో ఎక్కడో ఉండవు ఈ మానవ మృగాలు మన ఇంటి పక్కనే మన పక్కనే ఉంటాయి మనతోనే మాట్లాడతాయి ఎవడి చూపు ఎలా ఉంటుందో ఎవడి ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలియదు చిన్నపిల్లని లేదు పండు ముసలని లేదు రోడ్డుపై వెళ్తున్న వాళ్ళు లేరు ఇంట్లో ఉంటున్న వాళ్ళని లేదు ఎవరిపైనైనా సరే ఈ మానవ మృగాలు దాడి చేసి మానభంగం చేసి పైచాచికత్వంతో రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంటారు మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఆ ఉన్న కాస్త మానవ మృగాలు మరికొద్ది మంది పెరిగేటట్లుగా ఇంకా ఎంతోమందిని ఈ రాక్షసత్వాన్ని పురుగొల్పే విధంగా తయారు చేశారు ఆ మంచితనాన్ని కూడా చంపేసి రాక్షసత్వాన్ని పెంపొందించారు డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఎవడు ఏం చేస్తాండో తెలియదు తొమ్మిది నెలల పాప తొంభై సంవత్సరాల పండు ముసలి ఎవరికి వయసుతో సంబంధం లేదు అక్కని లేదు చెల్లెని లేదు అయితే మళ్ళీ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తోకలపూడు అనే గ్రామంలో కిందట వారం బుధవారం చేసినటువంటి పైచాచికత్వం గురించి వింటే ఆడపిల్లల తండ్రులమైన మనం ఎలా స్పందించాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది ఒక గేదె గేదెని కూడా వదలలేదు వాళ్ళు ఈ తోకలపూడి గ్రామంలో బుధవారం రాత్రి మందు తాగేసి తర్వాత డ్రగ్స్ ఆడుకొని రాత్రి తొమ్మిది పది గంటల సమయంలో గేదిని కట్టేసి గేది కాళ్ళు కోసేసి ఆ గేదిని నాలుగు వైపులు కట్టేసి దానిపైన విచక్షణారహితంగా రాక్షసత్వాన్ని ప్రదర్శించారు గురువారం ఆ యొక్క రైతు ఆ గేదె తాలూకా యజమాని వచ్చి దాన్ని చూసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ వెటర్నరీ డాక్టర్ గారు దానిపై ఇలా గ్యాంగ్ జరిగింది మానవ మృగాలు చేశాయి అంటే ఆయన పోలీస్ కేసు పెడితే పోలీసులు వచ్చి కేసు ఫైల్ చేశారు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి మన దగ్గర కాబట్టి ఆడపిల్లల తండ్రులు జాగ్రత్తగా ఉండడమే కాదు ఆడపిల్ల మగపిల్లల కన్నా తండ్రులు తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి ఆడపిల్లలకి జాగ్రత్త చెప్పడం కాదు మగపిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పాలి బయటికి వెళ్ళేవాడు నీ కొడుకే ఆడపిల్లలు బలి చేసింది మన పిల్లలే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లల విషయంలో ఎందుకంటే ఎక్కడి నుంచో రారు ఈ మృగాలు మన పక్కనే ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం